మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం. భారతదేశం కర్మభూమి, కానీ మనకు కావాల్సింది ఉండదు. మనకు వేదభూమి, ఆ వేదాలు ఎక్కడన్నాయో తెలియదు. ఇది పుణ్యభూమి, మనం చేయని పాపం లేదు. మన తల్లి భరతమాత, కానీ గంటకు వరకు చూస్తుంటాం. సుశాల భారత ఖండం, పాపులేషన్ తో కిటకిటలాడి చూస్తుంటాం. గంగా, యమున, గోదావరి ఆ నీళ్ల కోసం కొట్టుకు చూస్తుంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆగుళ్ల బయట చెప్పులు దొంగిలిస్తుంటాం. మహాకవులు పుట్టిన దేశం ఉంది. 65% నిరక్షరస్ మన ఆయు సంస్కృతి. అందుకే పెట్రోల్లో కిరోసిన్ కల్పిస్తాం, పాలల్లో నీళ్లు కల్పిస్తాం, మున్సిపాలిటీ వాటర్ లాగేస్తాం, రేషన్ బయట అమ్మేస్తాం, ఓట్లు అమ్ముకుంటాం, దొంగ బిల్స్ పెడతాం, బిల్స్ ఎగ్గొడతాం, దొంగ సర్టిఫికెట్లు పెడతాం, దొంగ నోట్లు గుద్దేస్తాం, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాం, పక్క స్థలం కలిపేస్తాం, ఆఖరికి డ్రైనేజ్ మూతలు కూడా అమ్మేస్తాం. ఇవి కాకుండా ఫ్రీడమ్ వల్ల మూడు చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, పెంట తీసి నెత్తికి రాసుకోవటం. రెండు, కోడిగుడ్డు మీద వెంట్రుకలు